ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయన కృపలో మనలను భద్రపరిచిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ తలలు వంచినట్లయితే నేటి ఆరాధనలో మనం పాల్గొందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయా ప్రాంతాల నుండి ఆన్లైన్ సర్వీస్ ద్వారా ప్రభు మీ బిడ్డలు ఈ ఆరాధనలో పాల్గొనుచుండగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి మా గృహాలలోనికి తీసుకొని రండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రభు మీ వాక్యము చేత, మీ సన్నిధి చేత దర్శించండి. పాటల ద్వారా, నా తండ్రి కరతాళ ధ్వనుల ద్వారా మీ నామాన్ని మేము స్తుతించనై ఉండగా మా స్థుతులపై మీరే ఆసీనులు కమ్మని మేము వేడుకుంటున్నాం. నేడు జరగబోతున్న ఈ ఆరాధన అంతటిలో మీరే మహిమను పొందమని, మా అందరికి ఆశీర్వాదకరంగా ఈ ఆరాధన జరిగించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. వాక్యం చదువుకుందాం. యిర్మీయా 33:1-3 వరకు చదువుకుందాం. మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నిన్నుకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ సమయం ముందు అనేకమైన ప్రార్థన అవసరతల నిమిత్తమై మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక అందరము విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామంకు, నీ ఉన్నతమైన నామంకు లెక్కలేని వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని సజీవుల లెక్కలో నీ ఉంచినందుకు, మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే కోట్లాది వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ్వా. ఎన్నిక లేని వారం ప్రభ్వా, అయోగ్యులు అని మేము ఒప్పుకొనిచున్నాం ప్రభ్వా. మమ్మల్ని ప్రేమించి ఒక నూతన దినాన్ని తండ్రి మేమందరం కూడి నీ సన్నిధిలో ప్రభ్వా నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరిచి, నిన్ను ఘనపరిచి, నీ వాక్యంను వినుటకు తండ్రి మా అందరికీ ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి దేవా నీకే కోట్లాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభ్వా. మాకిచ్చిన రక్షణ ఆనందానికే నీకు వందనములు ప్రభ్వా. మా కొరకు తండ్రి, మా పాపముల కొరకు ప్రభ్వా, నీ అమూల్యమైన రక్తాన్ని కాచి తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి నీవు చేసిన ఆ త్యాగాన్ని బట్టి యేసయ్యా నీకే స్తుతి చెల్లిస్తున్నాను ప్రభ్వా. నీవు తప్ప మమ్మల్ని అంతగా ఎవ్వరూ ప్రేమించలేరు ప్రభ్వా. నీవు నమ్మదగిన దేవునిగా నీవు ఉన్నందుకు ప్రభ్వా నీకు స్తోత్రము. యేసయ్యా నీ పరిశుద్ధాత్మ నడిపింపును మా జీవితాల్లో దయచేయండి ప్రభ్వా. తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు మా చుట్టూ ఉన్నను ప్రభ్వా, ఇంతవరకు మమ్మల్ని కేవలం నీ ప్రేమను బట్టే, నీ కృపను బట్టే, నీ కనికరాన్ని బట్టే మేము వచ్చామని గ్రహించుకుంటున్నాం ప్రభ్వా. నీవు చూపుతున్న ప్రేమ, నీవిస్తున్న కాపుదలను బట్టి నీకు ఎంత కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా అది తక్కువేనా తండ్రి. యేసయ్యా విడిచిపెట్టి వెళ్ళిన వారి కంటే, మా ప్రియుల కంటే మేము గొప్పవారము ఏ విషయంలోని కాదు ప్రభ్వా. కానీ నీ ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నందుకు ప్రభ్వా నీకు స్తోత్రము. యేసయ్యా మరి ఈ సమయంలో మేమందరం తండ్రి మరి ఆన్లైన్ సర్వీస్లో పాల్గొంటుండగా ప్రభ్వా, నీ వాక్యం వినబోచుండగా ప్రభ్వా, వినుటకు తండ్రి చెవులను తండ్రి, గ్రహించుటకు హృదయాలను తండ్రి మాకు దయచేయమని, మా ఆత్మీయ కనులను తండ్రి తెరవమని అడుగుచున్నాం, మా హృదయాలను తండ్రి తెరవమని అడుగుచున్నాం, బ్రతిమలాడుచున్నాం ప్రభ్వా. వాక్యం చెప్పుచున్న పాస్టర్ గారిని తండ్రి నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడండి. నీవు మార్ కొరకు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభ్వా, అది మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభ్వా. నీ జీవమైన వాక్యాన్ని బట్టి నీకే స్తుతి చెల్లిస్తున్నాను ప్రభ్వా. యేసయ్యా నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని నడిపించండి, నడిపించండి ప్రభ్వా. నీ నడిపింపును మా జీవితాల్లో దయచేయండి ప్రభ్వా. వినిన వాక్యాన్ని ప్రభ్వా మేము విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా మా జీవితంలో నడవటానికి, వాక్యము తండ్రి విని అది మా జీవితంలో ఫలించుటకు నాయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ్వా, బ్రతిమలాడుచున్నాను తండ్రి. తండ్రి మరి ఈ సర్వీస్లో పాల్గొంటున్న వారు ప్రతి ఒక్కరిని, ప్రతి ఫ్యామిలీని, ప్రతి ఒక్క వ్యక్తిని తండ్రి పేరు పేరున మీరు దర్శించి దీవించమని అడుగుచున్నాను. వారి అక్కర్లేంటో నాకు తెలియదు, కానీ పరమ తండ్రిగా మా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రభ్వా నీవు. వారి అక్కర్లేంటో, వారి అవసరతలేంటో ప్రభ్వా నీవు సమస్తము నీ సమయంలో, నీ నామంలో, నీ చిత్తంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ్వా. అనారోగ్యంతో ఉన్నవారిని బలపరచండి, బలహీనంగా ఉన్నవారికి శక్తినియ్యండి ప్రభ్వా. బలహీనులకు బలమిచ్చు దేవుడు ప్రభ్వా. తండ్రి ఐసీయూస్లో అలాగే హాస్పిటల్స్లో సఫర్ అవుతున్న వారిని తండ్రి, ఇంకా ఈ కోవిడ్తో నాయన తండ్రి సఫర్ అవుతున్న వారిని విడిపించమని అడుగుచున్నాను ప్రభ్వా. ఈ వైరస్ నుంచి విడుదల నీయమని అడుగుచున్నాను ప్రభ్వా. ఉద్యోగాలు లేక తండ్రి ఎదురు చూస్తున్న వారిని ప్రభ్వా, వారి లైఫ్స్లో ఒక నూతనమైన డోర్స్ని, నూతన అవకాశాలని మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభ్వా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ్వా, నీకు సమస్తము సాధ్యమేనా తండ్రి. తండ్రి ఆదరణ కొరకు తండ్రి తన వారి ప్రియుల్ని కోల్పోయే ప్రభ్వా, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారిని ఆదరించమని అడుగుచున్నాను ప్రభ్వా. ఎందుకంటే నీకన్నా గొప్ప ఆదరణకర్త ఎవరూ లేరు ప్రభ్వా. ఆదరించండి, నీ రాశిలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభ్వా.
అనేకమైన సమస్యలతో ఉన్నవారిని ప్రభువా విడిపించమని, సంతోష సమాధానాలు ప్రతి కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ ఆన్లైన్ సర్వీస్ అంతట్లో నాయన తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అలాగనే మరి ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డల్ని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ఎంసెట్ కోసం తండ్రి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ప్రభువా, వారిని గైడ్ చేయండి నీ విజ్డమ్తో, నీ అండర్స్టాండింగ్తో వారిని నింపి ప్రభువా. బిడ్డలకు నాయన తండ్రి మంచి జ్ఞానంను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. మరి ఈరోజు వినబోచిన వాక్యంను తండ్రి మేము విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావంను నీకే చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థనను అతి మిక్కిలి వినయంతో నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్లే ముందు అందరం కలిసి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని వాక్యాన్ని ఆలకించి మన జీవితాలను అన్వయించుకోవడానికి గాను మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమస్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై నీరక్తమిచ్చి విమోచించినావే.
కళ్ళు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ వాక్యము జీవము కలిగిన వాక్యము, మా హృదయాలలో ప్రభువా మంటను రగిలించేది నీ వాక్యము నాయన. మా జీవితాలను మీ తట్టు తిప్పటానికి గాను ప్రభువా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి గాను ఈరోజు మేము వినబోచిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయండి. నీ దాసునైన నేను నిలువబడి ఈ మాటలు నా తండ్రి అందించుచుండగా నాకు మీ బిడ్డలకు ఇవి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. మీ కృప మీ దీవెన సన్నిధి మాతో ఉంచి పరిశుద్ధాత్మ కార్యమును మా అందరి హృదయాల్లో జరిగించి మీరే మహిమను పొందమని యేసు దివినామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడైనటువంటి యెహోవా యిర్మీయాకు సెలవిచ్చినటువంటి మాటను మనము చదువుకొని ఉన్నాం. కాల్ ఆన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ టెల్ యూ గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ యూ డు నాట్ నో. నీకు తెలియనటువంటి గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియజేతునని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట మనం చదువుకుంటున్నాం. మన జీవితాల్లో శ్రమలు శోధనలు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి విపత్తులు కలుగుతున్నప్పుడు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనకు అర్థం కాదు. చాలాసార్లు అటువంటి సందర్భాల్లో భవిష్యత్తు ఏమైపోతుందో అని కంగారు పడిపోతూ ఉంటాం. భయంకరమైనటువంటి విపత్తు కలిగినటువంటి సమయంలో యిర్మీయా కూడా వ్యక్తిగతంగా దేవుని యొక్క వర్తమానాన్ని అందించబట్టి శ్రమకులోనయ్యాడు, చెరసాలలో వేయబడ్డాడు. తన భవిష్యత్తు ఏంటో తనకు తెలియదు. శత్రువులు చుట్టూ ముట్టుచున్నటువంటి యెరూషలేము పట్టణము, అలాగే యోధా ప్రాంతము, ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అర్థం కానటువంటి స్థితిలో యిర్మీయా భక్తుడున్నాడు. అటువంటి సమయంలో దేవుడు యిర్మీయా భక్తునితో పలికినటువంటి మాట ఏమిటంటే, నువ్వు నాకు ప్రార్థన చేస్తే, నీవు నాకు మొర్రపెడితే, నా సన్నిధిలో నన్ను గోజాడితే, నీకు అర్థం కానటువంటి గూఢమైనటువంటి రహస్యమైనటువంటి సంగతులను నీకు నేను తెలియజేస్తానని దేవుడు వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా చాలా జవాబులేనటువంటి ప్రశ్నలు అనేకం ఉంటూ ఉంటాయి. మనం అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు భవిష్యత్తు అన్సర్టన్గా, అంటే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి. అదే విధముగా అటువంటి అంధకారమైనటువంటి దినాలలో మనం ఉన్నప్పుడు మన యొక్క నిరీక్షణ అనేది మనం కోల్పోవడం జరుగుతూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యము మనలో నూతనమైనటువంటి విశ్వాసమును, నూతనమైనటువంటి నిరీక్షణను ఇవ్వడానికి దేవుడు మనకు వాక్యమును అనుగ్రహించారన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యిర్మీయా భక్తుడు ఆయన చేసేటువంటి పని ఏమిటి అని మనము మొదటిగా ఆలోచించినట్లయితే, ఆయన ఒక గొప్ప ప్రవక్త, దేవుని యొక్క వాక్కులను తెలుసుకున్నవాడై, ప్రత్యక్షత పొందుకున్నవాడై, దేవుని యొక్క ఆ వాక్కులను మనుషులకు తెలియజేసేవానిగా యిర్మీయా భక్తుడు ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఒక యాజక కుటుంబంలో జన్మించిన వాడై ఉన్నాడు. ఆయన ప్రవచనాలు అనేకమైనవి చెప్పినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అలాగే యిర్మీయా భక్తుడు ప్రవచిస్తున్నప్పుడు రాయడానికి ఒక అసిస్టెంట్ కూడా, లేదా అసోసియేట్ కూడా ఉన్నాడు. బారూకు అనేటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా తన యొక్క ప్రవచనాలను రాస్తూ ఉండేవాడు. యిర్మీయా అనే మాట, జెరెమయా యిర్మీయా అనే మాటకు అర్థము యావే ఎగ్జాల్ట్స్ అనే అర్థం వస్తూ ఉంది. అంటే యెహోవాయే హెచ్చించును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా భక్తుడు తన యొక్క ప్రవచన గ్రంథాన్ని క్రీస్తు పూర్వం 626వ సంవత్సరం నుండి 586వ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ కాల వ్యవధిలో రచించాడు అని బైబిల్ పండితులు లెక్కలేసి చెబుతూ ఉంటారు. 626వ సంవత్సరం నుండి 586వ సంవత్సరం క్రీస్తు పూర్వం ఆ కాల వ్యవధిలో ఆ యొక్క యిర్మీయా గ్రంథాన్ని రచించాడు, ఆ యొక్క ప్రవచన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా
ఈ ప్రాముఖ్యత ఏంటంటే ఆ సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు యిర్మీయా గ్రంథం రాయబడింది ఆ కాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన ఆయన పరిచర్య ప్రారంభించి ప్రవచనాలు చెప్పే దినాల్లో అప్పటికే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు ఆయన చుట్టుముట్టేస్తూ ఉన్నాడు, యెరూషలేమును ముట్టడిస్తూ ఉన్నాడు, పలుమార్లు దాని మీదకి దండెత్తి వస్తూ ఉన్నాడు. అప్పుడు యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రాజు దానిని వ్యతిరేకిస్తూ పోరాడుతూనే ఉన్నారు, కానీ చాలా మటుకు గొప్ప నష్టాన్ని పొందుకుంటూనే ఉన్నారు. చాలా నష్టం జరిగిపోతూ ఉంది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిపోతూ ఉంది. అదేవిధముగా రాజులకు సంబంధించినటువంటి ఆస్తులు కూడా చాలా భయంకరంగా నష్టానికి గురైపోతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఇంకేముంది, ఇంకా ఈ బబులోను రాజు నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని పట్టేస్తాడు అనే పరిస్థితుల్లో ఈ యొక్క యిర్మీయా భక్తుడు తన పరిచర్య ప్రారంభించాడు. ఆ తర్వాత పట్టణం పట్టబడిన తర్వాత కూడా అత పట్టణాన్ని పట్టణ ప్రజలను చెరలోనికి తీసుకుని వెళ్ళే సమయంలో కూడా యిర్మీయా భక్తుడు ప్రవచనాలను ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యోషియా రాజుగా యూదాను పరిపాలిస్తున్నటువంటి సమయంలో అలాగే నహూము, హబక్కూకు, ఓబద్య అనేవారు అనే ప్రవక్తలు యూదాలో ప్రవచిస్తున్నటువంటి సమయంలో అదే సమయంలో ఎహెజ్కేలు కూడా బబులోనులో ఉండి అనగా బబులోనుకు చెరగా ఇస్రాయేల్ ప్రజలు లేదా యూదా ప్రజలను తీసుకుని వెళ్ళిన తర్వాత ఎహెజ్కేలు బబులోనులో ఉండి ఆ ప్రవచనాలు చెప్తున్నటువంటి ఈ కాల వ్యవధిలో యిర్మీయా భక్తుడు ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా భక్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య కోసం పిలువబడిన వాడై ఉన్నాడు. అందుకే యిర్మీయా భక్తునికి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోకుండానే ఉండాలి అని దేవుడు యిర్మీయా భక్తునికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే ఇంకా రాబోవు తరాలులో యిర్మీయా భక్తునికి ఉండవు. పెళ్లి చేసుకున్నప్పుడు తన బిడ్డలేమో ఉండరు, రాబోవు తరాలు ఏమి ఉండవు. ఆ విధంగా ఒక సింబాలిక్గా అనగా ఇస్రాయేల్ ప్రజలు లేదా యూదా ప్రజలకు ఒక తరాన్ని వారు కోల్పోతారు. ఆ తరము 70 సంవత్సరాలు వారు బబులోను దేశంలో మ్రగ్గిపోతున్నప్పుడు ఆ తరము అనేది యెరూషలేములో కానీ యూదాలో కానీ ఉండకుండా పోతుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి సింబాలిక్గా లేదా సూచన ప్రాయముగా ఒక మాదిరిగా ఉండడానికి యిర్మీయా భక్తుడిని వివాహం చేసుకోకుండానే ఉండమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా భక్తునికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య ఉంది, ప్రత్యేకమైనటువంటి బిరుదు కూడా ఉంది. బైబిల్ పండితులు ఏమని పిలుస్తారంటే ఆయన్ని ద వీపింగ్ ప్రాఫెట్ అని పిలుస్తారు, అనగా విలపించు ప్రవక్త అని. ఎందుకంటే తనను బట్టి కానీ తన శ్రమలను బట్టి కానీ ఇస్రాయేల్ ప్రజలు లేదా యూదా ప్రజలను బట్టి కానీ ప్రత్యేకించి యూదా ప్రజల యొక్క పరిస్థితులను బట్టి కానీ విపరీతముగా విలపించినటువంటి ప్రవక్త యిర్మీయా ప్రవక్త తన ప్రజలు ఏమైపోతున్నారు అనే బహువేదనతో ప్రవచించాడు. ఏ ప్రవక్త కూడా అంత వేదన గురైనట్లుగా మనకు కనిపించదు బైబిల్ గ్రంథంలో, అంతగా వేదన చెందాడు. అందుకే విలాప వాక్యాలు కూడా రచించిన ప్రవక్తగా యిర్మీయా భక్తుడు మనకు తెలుసు. విలాప ప్రవక్తగా ఆయన పేరుగాంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క గ్రంథములో ప్రత్యేకంగా 33వ అధ్యాయములో సందిగ్ధమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యిర్మీయాకు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు నాకు మొర్రపెట్టిన ఎడల నీవు నాకు మొర్రపెట్టము, నేను నీకు ఉత్తరమిచ్చదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గోడమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకు జవాబునిచ్చేవాడిగా ఉన్నాడు. బహుశా మన జీవితాల్లో మన పరిస్థితులు ఏమైపోతున్నాయో మనకు అర్థం కాకపోవచ్చు, మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియకపోవచ్చు, మనకి బిడ్డలు ఏమైపోతారో తెలియకపోవచ్చు, మన ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, వ్యాపారము, ఉద్యోగము, మన యొక్క బిడ్డలు వారి చదువులు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పే మాట ఏమిటంటే, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు కొన్ని విషయాలు బయలుపరుస్తాను అని మనకు దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ యొక్క ఉదయకాలమందు మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఈ చదువుకున్న
రాసినటువంటి లేఖన భాగములో మనం చూసినట్లయితే మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మన జీవితంలో పనిచేస్తూనే ఉంటారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము భయంకరమైనటువంటి అంధకారమైనటువంటి స్థితిలో మనం ఉండిపోవచ్చు, భయంకరమైనటువంటి శత్రువులు మన మీదకి దండెత్తి వస్తున్నట్లుగా మనం అనుకోవచ్చు, గొల్యాతును మనం ఎదురిస్తున్న పరిస్థితులు మనం ఉండొచ్చు, మనము అందరి చేత పరిస్థితుల చేత చుట్టముట్టబడినటువంటి స్థితిలో మనం ఉండొచ్చు. కానీ నీవు అతలాకుతలమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భయంకరమైనటువంటి సముద్రములో ఉన్నట్లుగాని ఉన్నప్పటికీ దేవుడు నీ పట్ల కార్యమును జరిగిస్తూనే ఉన్నారు, నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, నీ గురించి చింతిస్తూనే ఉన్నారు, నీకు జవాబును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, నీ పరిస్థితుల్లో నీ ఆయన కార్యమును జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ సమయంలో ప్రత్యేకంగా 33వ అధ్యాయంలో యిర్మీయా ఎక్కడున్నాడు, సిద్కియా ప్రవక్త సిద్కియా రాజు ఆ యొక్క యూదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో సిద్కియా రాజు చేసే పాపాలను బట్టి, అంతకుముందు రాజులు చేసినటువంటి పాపాలను బట్టి, యూదా ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్లుగానే భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి దేవుని పట్ల అలసత్వము, అదే విధముగా భయంకరమైనటువంటి పాపపు జీవితము, అన్యాయము, అక్రమము జరిగిస్తున్నటువంటి పరిస్థితులు సిద్కియా కూడా అలాగే జీవిస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కును పొందుకున్నవాడై యిర్మీయా భక్తుడు ప్రవచించినప్పుడు సిద్కియాకు అది నచ్చలేదు. ఏంటి నాకే వ్యతిరేకంగా నువ్వు ప్రవచనాలు చెప్తావా అంటూ 30వ అధ్యాయము 31 32 అధ్యాయాలు మనం చదువుతుంటే మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే, సిద్కియాను ఆయన అరెస్ట్ చేసి ఉంచాడు, చెరసాలలో ఉంచాడు. 33వ అధ్యాయము 1వచనం చదివితే, మరియు యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా అన్నమాట మనం చూస్తున్నాం. ఈ 33వ అధ్యాయంలో 3వ వచనం మనందరికీ తెలిసిందే, నాకు మొర పెడితే నేను నీకు ఉత్తరమిస్తానని దేవుడు చెప్పిన మాట. ఈ మాట ఎప్పుడు యిర్మీయాకు అందింది అంటే, చెరసాలలో ఉన్నాడు, గోడల మధ్య ఉన్నాడు, చెరసాలలో దేవుని వాక్కును బట్టి ఉంచబడి ఉన్నాడు. అపోస్తలైన పౌలు ఏ విధంగానైతే సువార్తను ప్రకటించడాన్ని బట్టి చెరసాలలో పెట్టబడ్డాడో, అదేవిధముగా యిర్మీయా భక్తుడు కూడా దేవుని యొక్క వాక్కును ఉన్నదున్నట్టుగా చెప్పబట్టి సిద్కియాకు కోపం వచ్చింది. ఏంటి నాకే వ్యతిరేకంగా నువ్వు ప్రవచనాలు చెప్తావా, నన్ను తీసుకెళ్ళి దేవుడు శత్రువు చేతికి అప్పగిస్తాడంటావా, నీవే చెరసాలలో ఉండని చెరసాలలో పెట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనలను విడిచిపెట్టాడు. చెరసాలలో ఉన్నా, భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఉన్నా, భయంకరమైనటువంటి అప్పులు బాధల్లో ఉన్నా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా యిర్మీయా భక్తుడైతే తను దేవుని పని చేయబట్టి ఆ స్థితిలో ఉన్నాడు. ఏ విషయంలోనైనా సరే, ఎందు మూలముగానైనా సరే మనం చెరలో ఉన్నప్పుడు కనికర పూర్ణుడైనటువంటి దేవుడు మనలను కనికరించేవాడు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనలను కనికరించేవాడు, మన గురించి ఆలోచించేవాడు, మనలను విడిచిపెట్టేవాడు కాదు. చెరసాల ప్రాకారములో ఉన్నటువంటి యిర్మీయాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీకు జవాబునివ్వడానికి ఇష్టపడుతున్నాడు, నీ భవిష్యత్తు గురించినటువంటి చింత ఆయన చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ ఆన్ యువర్ బిహాఫ్ నో మ్యాటర్ వేర్ యూ స్టాండ్ టుడే. ఎక్కడ నీవు నిలబడి ఉన్నా, ఏ స్థితిలో నీవు ఉన్నా, దేవుడు నీ తరపున పనిచేయడానికి ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక యిర్మీయా భక్తుడు జైల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మరలా యిర్మీయాకు కలిగి దేవుడు తను నువ్వు నాకు మొర పెడితే నేను నీకు ఉత్తరమిస్తాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన దేవుని ప్రియబిడ్డలారా, మనం చూసినట్లయితే 30వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 30, 31, 32 వరకు మనం చూసినప్పుడు ఇంకా నెబుకద్నెజర్ యొక్క దండు యెరూషలేమును చుట్టుముట్టి వేస్తూ ఉంది. మరలా వారు ప్రయత్నం చేస్తున్నారు యెరూషలేం పట్టణాన్ని కోలగొట్టాలని, అప్పటికే చాలా డ్యామేజ్ చేసేసారు. అయితే 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం మనం చూస్తే, ముట్టడి దెబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణంలోని ఇండ్లన్నీ యోధారాజుల నగరులను శిథిలమైపోయాను కదా, వాటిని గూర్చి ఇస్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అంటూ దేవుడు ప్రస్తుతానికి జరుగుతున్న కార్యాన్ని చూపిస్తూ జరగబోయే కార్యాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నారు. ఏమనంటే, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబర
ఆహారములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చుచుండగా నేను ఈ పట్టణానికి దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదును అంటూ దేవుడు చేయబోచున్నటువంటి మేలును గూర్చి ముందుగానే తెలియజేసినట్లు మనం చూస్తా ఉన్నాం. పాపమును బట్టి యోధా ప్రజలను దేవుడు దండించాడు, శత్రువుల చేతికి అప్పగించాడు. కానీ ఇంకా ఆ దండన పూర్తి కాకముందే ఇంకా పూర్తిగా చెరలోకి కూడా వెళ్ళిపోలేదు, ఇంకా అది జరుగుతూనే ఉంది, ఆ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే గొప్ప అపారమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే 70 సంవత్సరాలు ఇంకా చెరలో ఉండి తిరిగి రావాలి. కానీ ఇప్పుడే దేవుడు హీస్ ఆల్రెడీ వర్కింగ్ ఫర్ దేర్ రెస్టరేషన్. అప్పుడే అసలు పూర్తిగా పనిష్మెంట్ రాకముందే వారి యొక్క రెస్టరేషన్ గురించి, వారి స్వస్థత గురించి దేవుడు కార్యమును జరిగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. కనుక మనము తప్పిపోయినప్పుడు, శత్రువు చేతికి మనలను అప్పగించినప్పటికీ దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు, ఆయన పనిచేస్తూ మన తరపున కార్యమును జరిగించేవాడు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యిర్మీయా భక్తునికి బాగా తెలుసు దేవుని యొక్క సంగతి, దేవుడు ఎటువంటి వాడు అనేది. 31వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని యొక్క వాక్కు ఆయన రాస్తున్న మాట ఏమిటంటే, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనక విడువక నీ యెడల కృప చూపుచున్నాను అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కృప అనేది ఎప్పుడు చూపించాలి అంటే, తప్పిదం చేసినప్పుడు కృప చూపించాల్సి వస్తుంది. తప్పిదం చేసినప్పుడు కృప దయ చూపించవలసినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. దండించకుండా పూర్తిగా దండిస్తే సర్వనాశనం అయిపోతారు, కానీ అలా అవరే ఉండలేదు దేవుడు. వారిని పూర్తిగా దండించకుండా కృప చూపించి ఆయన దండనను కొంచెం తగ్గిస్తూనే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన విడువక దేవుని ప్రజల యెడల కృప చూపిస్తున్నాడు అన్న సత్యాన్ని మనకి ఇక్కడ యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఏ స్థితిలో ఉన్నా మనలను ప్రేమించే దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ మనకు దొరకదండి. అశాశ్వతమైన ప్రేమే, లెక్కలేసే ప్రేమే. మనం ప్రేమింపదగిన వారముగా ఉన్నామనుకుంటేనే ప్రేమిస్తూ ఉంటారు, ఏదైనా వారికి రిటర్న్ వస్తుందనుకుంటేనే ప్రేమిస్తారు. కానీ దేవుడు మాత్రము శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దండించవచ్చు, కానీ ఒక తండ్రి తన కుమారుని ప్రేమించినప్పుడు తప్పనిసరిగా దండిస్తాడు, ఎందుకంటే ఆ కుమారుడు తప్పిపోకుండా ఉండునట్లుగా. అలాగే దేవుడు కూడా మనల్ని దండించవచ్చు, కానీ మనల్ని విడిచే దేవుడు కాదు. మన తరపున మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన తరపున పనిచేసేటువంటి దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చెరసాలలో ఉన్నాడు యిర్మీయా భక్తుడు, కానీ దేవుడు కార్యమును జరిగిస్తూనే ఉన్నాడు. యిర్మీయా భక్తుని తరపున, యోధా ప్రజల తరపున, యోధా ప్రజలు భయంకరమైనటువంటి శ్రమలకు గురవుతూ ఉన్నారు, చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. గొప్ప సైన్యం దండెత్తి వచ్చి ఆ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందనే పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మాత్రం కార్యం చేయడం మానుకోలేదు. కనుక నో మ్యాటర్ వే you are, God is actively working in your life. నీవు ఏ స్థితిలో ఉన్నానో దేవుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాడు అన్న సత్యాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దోస్ దట్ వెయిట్ అపాన్ హిమ్ టు రివీల్ హిస్ సీక్రెట్స్. మనము దేవుడు ఆయన రహస్యములను తెలియజేయడానికి గాను ఆయన కొరకు ఎదురు చూచే వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారు, మనం దేవుని కొరకు ఎదురు చూచే వారముగా ఉండాలి, దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి, దేవుని కొరకు దేవునిపై ఆనుకున్న వారమై ఉండాలి. అట్టి వారి కోసం చూస్తున్నాడు, ఎందుకంటే ఆయన రహస్యాలను, హృదయ రహస్యాలను తెలియజేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాముకు ముందుగా చెప్పాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు తన స్నేహితునిగా ఆయన ఆలోచించాడు. నా స్నేహితుడు అన్నాడు అబ్రహామును పట్టుకొని, తన విశ్వాసాన్ని బట్టి, తన నీతిని బట్టి. కనుక ప్రియులారా, అబ్రహాముకు చెప్పకుండా దేవుడు చేయడానికి ఇష్టపడలేదు. దేవుడు తన స్నేహితులకు చెప్పకుండా చేయడు, బయలుపరచకుండా చేయడు. కనుక అబ్రహాముకు చెప్పినట్లుగానే, యిర్మీయాకు చెప్పినట్లుగానే దేవుడు తన యొక్క ఆలోచనలను తన ప్రజలకు తెలియజేసేవానిగా ఉంటారు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనమే వాటిని తెలుసుకునే స్థితిలో మనం ఉండం. మనమే దేవుని యొక్క సంగతులను తెలుసుకోవడానికి ఇష్టపడం. మనం మన యొక్క హృదయాలను వివిధమైన వాటి చేత ఆక్యుపై చేసుకుని ఉంటాం. కాబట్టి మనము దేవుని యొక్క స్వరాన్ని వినే స్థితిలో మనం ఉండం. ఈ లోకపు స్వరాన్ని మనం
వింటూ ఉంటాం. దేవుని స్వరాన్ని వినేవారి కోసము దేవుడు ఎదురు చూస్తున్నారు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని వెతికే వారంగా ఉండాలి. మనం వెతికినప్పుడు ఆయన దొరుకుతారు. మనకు తెలుసు, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు మనకు దొరికే కాలములో మనము ఆయనను వెతికే వారంగా ఉండాలి. ఒక్కసారి ఆ యొక్క కృప దాటిపోయిందనుకోండి, ఆ కాలం దాటిపోయిందనుకోండి, ఆ పరిస్థితులు దాటిపోయాయనుకోండి, దేవుణ్ణి మనం ఎంత వెతికినా సరే దొరకని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. దేవుని ప్రియులారా గమనించండి, మనము దేవుణ్ణి వెతికే వారముగా ఉండాలి. ఆయన దొరికినప్పుడు మనం వెతకాలి, ఆయన దొరుకు కాలమున ఆయనను వెతకాలి. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనాలి. ఆయన దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటాడు 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 ఉంటాడు, తలుపు తడతాడు తడతాడు తడతాడు. మనకు పరమగీతాల్లో మనకు తెలుసు, ప్రియుడు వచ్చి తలుపు తడుతూ ఉన్నప్పుడు ప్రియురాలు పడుకొని ఆ నేను వచ్చి ఇప్పుడు తలుపు తీయలేనులే అంటున్నప్పుడు తట్టి 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 ప్రియుడు వెళ్ళిపోవడం, ఆ తర్వాత రియలైజ్ అయినటువంటి ప్రియురాలు తలుపు తీసి చూస్తే ప్రియుడు అక్కడ లేడు. తనను వెతుక్కుంటూ అందరిని అడుక్కుంటూ నా ప్రియుని ఎవరైనా చూచారా, నా ప్రియుడు సుందరుడు అనుకుంటూ వెదకటం మొదలుపెట్టింది. ఆయన తట్టి 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 వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు దేవుడు తడుతూనే ఉంటాడు మన హృదయాలు, మనం పట్టించుకునే స్థితిలో ఉండాం. దేవుడు వెతుకుతున్నాడు. ఎవరు తన కొరకు వెతుకుతారు, ఎవరు తనపై ఆనుకున్నారు, ఎవరు తనకు మొర పెడతారు, ఎవరు తన యొక్క స్వరాన్ని వింటారు, ఎవరు తను తట్టేటువంటి ఆ స్వరాన్ని వింటారు అని దేవుడు వెతుకుతూ ఉంటే మనము ఆయనను వెతికే వారముగా మనం ఉండాలి, ఆయన తట్టు తిరిగే వారముగా ఉండాలి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకునే వారముగా ఉండాలి. అటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు. యెషయా గ్రంథంలో కూడా 48వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనంలో తెలియని మరుగైన కొత్త సంగతులు నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నారు. మనుషులు ఎవరికి అర్థం కాదు. ఈ లోకంలో పరిస్థితులు చూస్తున్నప్పుడు ఇది ఎందుకు జరిగింది, ఈ దేశం చేయబట్టి జరిగింది, ఈ ప్రజలు చేయబట్టి ఇలా జరిగింది, ఈ వ్యక్తి చేయబట్టి ఇలా జరిగింది అని మనుషులు తమ యొక్క మనుష్య ఆలోచన చేత ఆలోచిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలు, దేవుని తట్టు తిరిగిన వారు, దేవుని వాక్యాలను లేఖనాలను ధ్యానం చేసేవారు, దేవునికి మొరపెట్టేవారు ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంగతులు నిజానికి దాని యొక్క కారణమేంటి, దాని యొక్క మూలమేంటి, ఇది ఎటుదారి తీస్తుంది అన్న విషయాలు వారికి అర్థమవుతాయి. ఎవరికి పడితే వాళ్ళకి ఆ రహస్యాలు అర్థం కావు. ఎందుకంటే తెలియని మరుగైన సంగతులు ఈ లోకములో ఉన్నటువంటి మహాజ్ఞానులకు కూడా అర్థం కానటువంటి, ఈ లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు అర్థం కానటువంటి మరుగైనటువంటి సంగతులు మనకు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీద నీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు COVID-19 నడుస్తూ ఉంది కాబట్టి ఈ COVID-19కి కారణమేంటి, దాని వైరస్ పేరేంటి, ఆ వైరస్ పేరు పెట్టేది వీళ్ళే, ఈ వైరస్ పేరేంటి, ఈ వైరస్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఆ మొత్తానికి వెనుకున్నటువంటి కారణం ఏంటి అనేది ఒక శాస్త్రవేత్త చెప్పలేడు. ఎవరు చెప్పగలరంటే దేవుని వాక్యమే చెప్పగలుగుతుంది. ఈ యొక్క ఎవరికి అర్థమవుతాయి ఈ విషయాలు అంటే ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో దీన్ని ఎవరు చూడగలుగుతారు, ఎవరికి ఇవి ప్రత్యక్షపరచబడతాయంటే దేవుని యొక్క పిల్లలమైన మనకి తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేను ఇక మీదట నీకు తెలియజేస్తున్నానని యెషయా గ్రంథము 48వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం చేయవలసింది ఏంటి అంటే, మూడవ విషయం ఏమిటంటే ఆస్క్, మనం అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రే. మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థించే వారముగా మనం ఉండాలి. 33వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 3వ వచనంలో మనం చూస్తున్నాం. 3వ వచనంలో అంటారు, నాకు మొర్రపెట్టుము అని దేవుడు అంటాడు. మొర్రపెట్టుము అనే మాట హెబ్రీ భాషలో ఖారా అనే పదం వాడబడింది. ఖారా అంటే క్రై అవుట్ ఫర్ సమ్వన్స్ అటెన్షన్ అని, అంటే ఎవరైనా నా తట్టు చూడాలి అనుకున్నప్పుడు గట్టిగా పిలవడం, వారిని గట్టిగా కేకలు పెట్టి పిలవడం. ఉదాహరణకి ఒక చిన్న బాబు మార్కెట్లో, మన అబ్బాయి తప్పిపోయాడు అనుకోండి, మనం మార్కెట్కి వెళ్ళాం, బాబుని తీసుకొని మర్చిపోయాం, చేపట్టుకోవడం, అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, పెద్దవాళ్ళలో అందరి మధ్యలో ఉండి మనకు కనిపించలేదు, మనం బాబుని ఎత్తుకుతున్నాం, మన బాబు మనల్ని ఎత్తుకుతున్నాడు, దొరకలేదు, గంట సేపు ఎత్తికిన తర్వాత అక్కడికి
నడుచుకొని వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో అటు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి బాబు 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 అని చెప్పేసి తన అటెన్షన్ కోసం మనం అరుస్తాం కదా. అలాగ దేవుని అటెన్షన్ కోసం, దేవా అని నాకు నాకు జవాబివ్వు అని అరిచేవారంగా ఉండాలి. కారా అంటే మామూలుగా అఫీషియల్ ప్రార్థన అని కాదు దాని అర్థం. నాకు మొర్ర పెట్టుము, నాకు ప్రార్థించుము అనలేదు, నాకు మొర్ర పెట్టుమన్నాడు దేవుడు. నాకు మొర్ర పెడితే, గట్టిగా గోజాడితే, గోజాడి చేసే ప్రార్థనలు ఈ రోజుల్లో కనుమరుగైపోయాయి. కన్నీటి ప్రార్థనలు ఈ రోజుల్లో కనుమరుగైపోయాయి. గట్టిగా బిగ్గరగా ఏడ్చి ప్రార్థించే ప్రార్థనలు ఈ రోజు కనుమరుగైపోయాయి. కరా అంటే బిగ్గరగా అటెన్షన్ కోసం, వారి యొక్క ఏకాగ్రత కోసం, వాళ్ళని మనం తట్టు తిప్పుకోవడం కోసం మనం గట్టిగా అరిచి మనం పిలవడమే కరా అనే మాటకు అర్థం. అలా పిలిచినట్లయితే నేను మీకు జవాబునిస్తానంటున్నారు. కరా అనే మాట బైబిల్ గ్రంథంలో 700 సార్లు మనకు కనబడుతుంది. అంత విశిష్టమైనటువంటి మాట అది. అంత గట్టిగా పిలవమని దేవుడు మొర్రపెట్టు, మొర్ర 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 అనే మాట చాలా విశిష్టమైన మాట మనం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారేమో మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనకు వెదకటం కుదరట్లేదు, అడగటం కుదరట్లేదు, తట్టడం కుదరడం లేదు. మనం తట్టకుండా మనం వదిలేస్తా ఉన్నాం, అడగకుండా వెతకకుండా వదిలేస్తున్నాం. అడిగితే మీకు ఇవ్వబడతాయి. కనుక ప్రియులారా, మనం అడిగేవారముగా ఉండాలి. అడిగినప్పుడు దేవుడు, మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ఏం చేస్తానంటున్నారంటే, యిర్మీయా భక్తుడు ఏమన్నానంటే, నువ్వు మొర్ర పెడితే గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను, గొప్ప కార్యాలు నీకు తెలియజేస్తాను, గొప్ప సంగతులను అని అంటున్నారు. గొప్ప సంగతులు, గొప్ప అనే మాటకు అర్థం మనం అర్థం చేసుకుంటే, బస్తార్ అనే మాట హెబ్రీ భాషలో రాయబడింది, అంటే ఇన్యాక్సెసిబుల్, ఇంకొకరు కి యాక్సెస్ లేనటువంటి, ఇంకొకరు దాని దరిదాపులకు కూడా వెళ్ళలేరు, అటువంటి సంగతులు నీకు తెలియజేస్తాను. వారికి దానికి సంబంధించినటువంటి అర్థం వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళకి యాక్సెస్ లేదు దానికి, అటువంటి సంగతులు నీకు తెలియజేస్తాను. ఒకరి కంప్యూటర్లో మనం ఎంటర్ అవ్వాలంటే దానికి యాక్సెస్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. ఆ పాస్వర్డ్ నీకు ఇస్తానంటున్నాడు దేవుడు, నీకు తెలియజేస్తానన్నాడు. ఆ యాక్సెస్ నీకు ఇస్తానన్నాడు, నీవు అందుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నా సంగతులను, నా హృదయంలో ఉన్న విషయాలను నీకు తెలియపరుస్తానని దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా దేవుని గుండెను అర్థం చేసుకునేవారు లేరు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకునేవారు లేరు, ఆయన బిడ్డలు తప్ప, ఆత్మచేత అభిషేకించబడిన ఆయన బిడ్డలు తప్ప. కనుక అటువంటి స్థితి నీకు ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దోస్ దట్ వెయిట్ అపాన్ హిమ్ టు రివీల్ హిస్ సీక్రెట్స్. దేవుడు ఆయన రహస్యాలను తెలియజేయడానికి ఆయన కొరకు వెతికే వారి కోసం చూస్తున్నారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, ప్రేయర్ ఈజ్ ద కీ టు గెట్ థింగ్స్ గాడ్స్ వే అండ్ నాట్ అవర్ వే. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన అంటే మనము చేస్తూ అడిగి దేవుణ్ణి శాసించిన ఇలా చేయి అని మనం చెప్పడం కాదు. ప్రార్థన అంటే, ప్రార్థన మన దేవుడు మన ఇష్టం నెరవేర్చడానికి కాదు, కానీ దేవుని చిత్తం మనం నెరవేర్చడానికి అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుంటాం. నేను గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంటే, అవి తెలుసుకున్న తర్వాత దానిని అనుసరించి నడుచుకునే బాధ్యత మనది. అంతేగాని ప్రార్థన చేసి దేవుని మనసు మార్చేసి మనం మనకు నచ్చినట్లుగా ఆయనతో పనులు చేయించుకోవడం కాదు. ఆ విషయాలు మనం ఈ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు నీకు తెలియజేస్తానని దేవుడు ఎలాగా ఆయన కార్యాలు జరిగిస్తారో తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ విధంగా వారిని రెస్టోర్ చేయబోతున్నారు, దేవుడు ఏ విధంగా గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు, అవన్నీ యిర్మీయాకి అనుకూలంగా ఉండకపోవచ్చు. చాలా శ్రమలకు గురైనటువంటి వాడు యిర్మీయా భక్తుడు. కానీ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అది దేవుని చిత్తము కనుక దాన్ని ఎరిగిన వాడై, దాన్ని ప్రకటించేవాడై, దాని ప్రకారం నడుచుకునేవానిగా ఉండవలసిన వాడై ఉన్నాడు. తగిన శక్తిని దేవుడే అనుగ్రహిస్తారు. కనుక మనము దేవుని తట్టు తిరిగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు వాస్తవం, కానీ ఆయన సొంత మార్గాల్లో ఆయన జరిగిస్తారు. అయితే దేవుని తట్టు తిరిగి మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఒక కార్యం జరిగిస్తానన్నారు. అసలు వాస్తవానికి ఇంకా ఇస్రాయేల్ ప్రజలు పూర్తిగా ఇస్రాయేల్ దేశంలోనికి రాకముందు, లేకపోతే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోనక ముందే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, దేవుడు ముందే చెప్పేశారు, మీరు పాపం చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం చేయొద్దు, కానీ మీరు చేస్తారు, నాకు వ్యతిరేకంగా మీరు జీవిస్తారు. వాళ్ళ సంగతి దేవునికి తెలిసింది, మన సంగతి అంతా కూడా దేవునికి అసలు రహస్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము ముందుగానే తెలుసు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పాపం చేస్తే మీరు మీ శత్రువుల చేతికి అప్పగించబడతారు, దేశం మిమ్మల్ని ఉమ్మివేస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నా తట్టు తిరిగి అని ఆయన చెప్పే మాట ఏంటంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అని మనం అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమిస్తాను నేను, వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను, మరలా రెస్టోర్ చేస్తాను అని దేవుడు పునరుద్ధరిస్తాను అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో మాట మనం చూస్తాం కీర్తనలు 50వ కీర్తన 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అన్న మాట చూస్తున్నాం. ఆపత్కాలం వచ్చినప్పుడు, నీవు ఆపదలో పడిపోయినప్పుడు నీవు మొర పెడితే నీ మొర ఆలకించి నేను విడిపిస్తాను, అప్పుడు తద్వారా నీవు నన్ను మహిమపరిచే వ్యక్తిగా ఉంటావని దేవుడు సెలవిస్తున్నారు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, మనం మొర పెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఆయన మార్గాల్లో ఆయన జరిగిస్తారు, ఆయన చిత్తము చొప్పున ఆయన జరిగిస్తారు. మనం మొర పెట్టడం మన బాధ్యత అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను, క్షమించండి, యూదా ప్రజలను ఏ విధంగా రెస్టోర్ చేయబోతున్నారో ఆయన ముందుగానే యిర్మీయాకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదును. చెరలో నుండిన యూదా వారిని, ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నాను, మొదటి నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించదును. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందరు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను ఏ విధంగా పునరుద్ధరించబోతున్నారు, మరలా చెర నుంచి రప్పించి ముందున్నటువంటి ఘనతను మరలా వారికి ఇవ్వబోతున్నారో అది చూచి మిగిలిన ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకు గురవబోతున్నారో ఆ విషయాలు ముందుగానే యిర్మీయా భక్తుడికి దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మన జీవితాల్లో కూడా అవమానాన్ని అనుభవించి ఉండొచ్చు, శ్రమను అనుభవించి ఉండొచ్చు, సమస్తమును కోల్పోయి ఉండొచ్చు. కానీ మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు ఆయన చిత్తానుసారముగా పోయినటువంటి ఆ యొక్క ఘనతను తిరిగి మరలా ఆయన పునరుద్ధరిస్తారు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కోల్పోయినది మనకి ఇవ్వడానికి, స్వస్థతను అనుగ్రహించడానికి, రెస్టరేషన్ మన జీవితాల్లో రప్పించడానికి, హీలింగ్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. అయితే ఆయన విధానంలో ఆయన చేస్తారు, ఆయన కాలంలో ఆయన చేస్తారు, ఆయన తగిన సమయంలో జరిగిస్తారు. మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన చేయటం, మొరపెట్టడం. ఎందుకంటే దేవుడు మన తరపున పనిచేస్తూనే ఉన్నారు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు, అపారమైన కృపచేత మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఈ దిన ముందు మనం జ్ఞాపకం చేసుకున్నా. మీరు నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీ జీవితంలో పని జరిగిస్తూనే ఉన్నారు. దేవుడు ఆయన రహస్యములను తెలియజేయడానికి గాను ఆయన కొరకు ఎదురుచూచేవారు, ఎదుకేవారు కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. అలాగే ప్రార్థన దేవుడు మన ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రార్థన అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన ఇష్టం ఏమిటంటే మనల్ని బాగు చేయటమే, మనల్ని పునరుద్ధరించడమే, మనకు నూతనమైన జీవితాన్ని ఇవ్వడమే, మన జీవితాలను ఆశీర్వదించడమే అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం తప్పిపోయి శ్రమలో పడిపోయినప్పుడు, మనం తిరిగి వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన తట్టు తిరిగినప్పుడు గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. మనం చేయవలసింది అంటే దేవునికి మొర్ర పెట్టడమే. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గోడమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు సెలవిచ్చారు. కనుక దినమందు దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టే వారముగా ఉందాం. నీవే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నారు. ఎవరు నన్ను చూడట్లేదని నువ్వు అనుకోవద్దు. దేవుని ప్రియబిడ్డ, దేవుడు నిన్ను చూస్తున్నారు, దేవుడు నీ స్థితిని చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ యొక్క పరిస్థితిని చూస్తున్నారు, నీ హృదయ వేదన చూస్తూ ఉన్నాడు, ఆయన గొప్ప కార్యాలు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు ఆయన వెదకడానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆయనకు బొరపెట్టడానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆయన చిత్తానుసారంగా ఆయన తట్టు తిరగడానికి ఇష్టపడుతున్నావా? ఆయన చిత్తానికి లొంగటానికి, ఆయన చిత్తానికి బద్ధుడాలవై జీవించడానికి నీవు ఇష్టపడుతున్నావా? దేవుడైతే నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విడిపించాలని, నిన్ను గొప్ప చేయాలని, నీవు పోగొట్టుకున్న ఘనత నీకు మరలా తిరిగివ్వాలని దేవుడు ఆశపడుతున్నారు. నీవు ఆయన తట్టు తిరగాలని, ఆయనకు బొర్ర పెట్టాలని. ఎలా మొర పెట్టాలి? ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు ఏదో మన యొక్క ఆచారపరమైన ప్రార్థన కాదు, కానీ ఒక
వ్యక్తిని గట్టిగా తన అటెన్షన్ కోసం అరిచి పిలిచినట్లుగా మొర్ర పెట్టాలి, బిగ్గరగా మొర్ర పెట్టాలి. అంటే హృదయాంతరంగంలో అండి, ఎంత గట్టిగా అరిచావో దాన్ని బట్టి దేవుడు అంటాడనిగా దాని ఉద్దేశం. దాని ఉద్దేశం ఏంటంటే ఎంత లోతులో నుండి దేవుని పిలుస్తున్నావు, ఎంత నిజమైన హృదయంతో దేవుని పిలుస్తున్నావు, ఎంత సత్యవంతమైనటువంటి పిలుపును దేవుని పిలుస్తూ ఉన్నావు, అది దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పిలుపును ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు, నీ మొర ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు, నీకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మొర్ర పెడదాం, మన మొర పెడదాం దేవుని సన్నిధిలో. గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినగాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి యిర్మీయా భక్తుని యొక్క జీవితంలో, చెరసాలలో ఉన్న యిర్మీయా భక్తుడికి మీరు సెలవిచ్చారు, నువ్వు నాకు మొర పెడితే నీకు గోడమైన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్నారు. ఆ యొక్క పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఆ యొక్క సంగతులు నీ బిడ్డకు తెలియజేశారు. మా జీవితాల్లో కూడా నా తండ్రి, ముందు అంధకారమే ఉన్నట్లుంది, ఎటు పోతామో తెలియని పరిస్థితుల్లో ఉంది. అటువంటి బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారు. వారు ఎక్కడున్నప్పటికీ వారి గృహాల్లో ఉండి ఆ బిడ్డలను మీరు దర్శించమని, గొప్ప కార్యాలు జరిగించమని, వారికి మీ యొక్క రహస్యాలను మీరు వినిపింపచేయమని, వారిలో ధైర్యాన్ని, అతడి ఉత్సాహాన్ని, నిరీక్షణను, విశ్వాసాన్ని బలపరచమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. అయా, నీవు చేయబోయే సంగతులు మేము తెలుసుకున్నట్టు ద్వారా గొప్ప నిరీక్షణ కలిగి మేము ఉంటాము నాయన. అటు నిరీక్షణ నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఒంటరిగా గదిలో ఉన్నప్పటికీ ప్రభువా, తన అందరిలో ఉండి కూడా ఒంటరిగా ఉన్నాను అనిపిస్తున్న ఆ స్థితిలో ఉన్నవారికి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీరు తోడుగా ఉన్నారని వారు గ్రహించి గొప్ప సంగతులు మీ నుండి వారు తెలుసుకొని గొప్ప నిరీక్షణతో ఈ దినమందే నింపబడుటకు సహాయం చేయమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారి, సమయం మందు మనము ఒక పాట పాడుచుండగా సంఘ కానుకలు సమర్పిద్దాం. చీకటిలో కాంతివి, వేదనలో శాంతివి, చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి. స్థితిగతులన్నిటిని మార్చువాడ, జీవితాలన్నిటిని కట్టువాడ, స్థితిగతులన్నిటిని మార్చువాడ, జీవితాలన్నిటిని కట్టువాడ. యేసు, నీ సన్నిధిలో సాధ్యము సమస్తము, నీ సన్నిధిలో సాధ్యము యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము సాధ్యము. నీ అందే నా విశ్వాసము సమస్తము సాధ్యము, విశ్వాసము. స్థితిగతులన్నిటిని మార్చువాడ, జీవితాలన్నిటిని కట్టువాడ, స్థితిగతులన్నిటిని మార్చువాడ, జీవితాలన్నిటిని కట్టువాడ. యేసు, సన్నిధిలో సాధ్యము సమస్తము, నీ సన్నిధిలో సాధ్యము యేసు, నీ సన్నిధిలో సాధ్యము సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం. మంచితనము కనపరచువాడా,
ఎల్లప్పుడూ కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడూ దీవించువాడా. యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము సాధ్యము. యేసయ్యా నీతో సమస్తము సాధ్యము, యేసయ్యా సమస్తము సాధ్యము, నీలో సమస్తము సాధ్యం యేసయ్యా. దయచేసి గమనించండి, ఆరాధన అనంతరం 11 గంటలకు సండే స్కూల్ కార్యక్రమం ఆన్లైన్లో ఉంటుంది. కనుక మీ బిడ్డలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా వారిని ప్రోత్సహించండి, వారు కూడా దీవెన పొందినట్లుగా వారికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆరాధనలో, ఈ యొక్క ఆన్లైన్ ఆరాధన ద్వారా ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ మీరు దీవించండి, వారి కుటుంబాలు మీరు దీవించండి. మీ కృప, మీ దీవెన ఆశీర్వాదం వారి పంచండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారు గొప్ప సంగతులు తెలుసుకున్నట్లుగా ప్రభా మొర్రపెట్టే మనసు వారికి అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. ప్రభా కానుకలు సమర్పించిన బిడ్డలందరినీ మీరు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. ప్రత్యేకమైన కానుకలు పంపించిన వారు అనేక మంది ఉన్నారు, వారందరినీ మీరు ప్రత్యేకమైన రీతిలో మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభా మీకు ఇచ్చుచుండగా 100 అంతల ప్రతిఫలం వారికి అనుగ్రహించి క్రీస్తు యేసునందలి మహదైశ్వర్యంలో నుండి వారిని దీవించమని మేము వేడుకుంటున్నాం. ప్రభా నా తండ్రి, లేమిలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వారి ప్రతి అవసరత మీరే తీర్చమని మేము వేడుకుంటున్నాం. ప్రభా రోగులై ఉన్న వారిని స్వస్థపరచండి, పిల్లలను, పెద్దలను, వృద్ధులను మీరు దీవించండి, వృద్ధులకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మీ కృపలో ఈ మా కుటుంబాలన్నీ భద్రపరచమని మేము వేడుకుంటున్నాం. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. చదువుకుంటున్న బిడ్డలు, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వివాహాలు కావాల్సిన వారికి వివాహాలు జరిగించండి. అలాగే ప్రభా బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భఫలం మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు మా అందరి జీవితాలు జరిగించి మీరే మహిమను పొందమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక, ఆమేన్.